ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ అని భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి సెలబ్రిటీలు, విద్యావంతులు, యువకులు, పెద్ద ఎత్తున ఫిలిం స్టార్స్ ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు శివాజీ రాజ ప్రముఖ యాక్టర్ శివాజీ రాజా గారు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం. సార్ సార్ నమస్తే. ఓటు హక్కు వినియోగించుకున్నారా? లేదండి, ఇంకా టైం చాలాసేపు వచ్చి లైన్లో ఉన్నాం. ఇందాక నాకు ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు వస్తారు ఒక మాట మాత్రం కంటిన్యూగా వస్తుంది, అదేంటంటే ఓటింగ్ శాతం పెరిగింది అని. ఎంత పెరిగినా సాయంత్రం ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే 60, 61, 55 దీని మధ్యలో ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇది 95%, 98% అయినప్పుడే జెన్యున్ క్యాండిడేట్లు బయటకు వస్తారు న్యాచురల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాతో 24 అవర్స్ ఉండే వ్యక్తి పేరు చెప్పకూడదు, బాగుండదు. సడన్గా నాన్న సార్ నేను ఊరిలో వస్తాను సార్ అన్నాడు. అన్న ఏ అన్నాను? సార్ మా ఊళ్ళో ఓటు కింద ఇస్తున్నారు సార్ అన్నాడు. నేను షాక్ అయ్యా. ఒక ఓటుకి ఎంత ఇస్తే ఆ వచ్చిన వ్యక్తి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం కోసం మన డబ్బులే, మన దగ్గర ఉన్న డబ్బులే, మనకి మన దగ్గర నుంచి వచ్చిన డబ్బులే లాక్కుంటాడు. ఇలా అయితే ఈ దేశం ఎప్పుడూ బాగుపడుతుంది. నేను ఒక నార్మల్ మనిషిగా చెప్తున్నా. అందుకని ఓటింగ్ శాతం పెరిగితే, ఎందుకంటే 100 మందికి అతను డబ్బులు ఇవ్వలేడుగా, కొంతమందినే మెయింటైన్ చేయగలడు. ఓటింగ్ శాతం పెరిగితే జెన్యున్ పర్సన్స్ వస్తారు. నిజంగానే ఓటైనవాడు మా నాగబాబు చెప్పినట్టు గాడిదే. ఎందుకంటే చూస్తుంటే జాలేస్తుంటుంది, నేను పొద్దున్నే ఇక్కడే ఉన్నా, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, వృద్ధులు వీళ్ళందరూ వచ్చి ఓటేస్తున్నారే, అన్ని అవయవాలు బాగుండి, ఇంట్లో కూర్చుని ఈ రోజున హాలిడే కింద ఫీల్ అయితే మాత్రం దానంత దుర్మార్గం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తులు ప్రశ్నించడానికి కూడా అనర్హులు. నాకున్న చాలా చిన్న నాలెడ్జ్ ప్రకారం చట్టసభలో ఒక రూల్ తీసుకురావాలి, అదేంటంటే 18 ఇయర్స్ దాటిన వ్యక్తి నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నానని ఒక స్లిప్ గవర్నమెంట్ దగ్గర టెక్నాలజీ పెరిగింది కాబట్టి చూపిస్తే, ఆ స్లిప్ను బట్టి ఇతను ఓటు వేశాడు కాబట్టి ఇతను భారతీయుడు, ఇతనికి మన రేషన్ కార్డు ఇవ్వచ్చు, ఇతనికి ఆధార్ కార్డు ఇవ్వచ్చు, ఇతనికి పాస్పోర్ట్ ఇవ్వచ్చు అని గవర్నమెంట్ చట్టసభలో ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తే ఇదే కిలో బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం, లేకపోతే 200 గజాలు ఫ్రీగా ఇస్తామని చెప్పండి, 99% లైన్లో ఉంటారు. మనం ఇక్కడ రాదు, ఓటేటం రారు. ఎవడికి ఎవడిస్తే మనకేంటి, మన చుట్టం కాదు కదా నుంచి అనుకుంటారు. కానీ మన ఫ్యామిలీ, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలి అంటే మనం జెన్యున్గా మనకు నచ్చిన పర్సన్కి ఓటేయాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే 24x7 మనకు సేవ చేసే వ్యక్తి ఉండాలి. నాకు ఈ వీటి గురించి పెద్దగా తెలియదండి, ఏదైనా మేనిఫెస్టో గురించి తెలియదు, కానీ నేను ఒకటే అంటాను, విద్యా వైద్యం రెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ దేశం అద్భుతంగా ఉంటుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం, విద్య ఈ రెండు కల్పిస్తే సరిపోతుంది. గత 4 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా సమీక్షిస్తారంటే? సార్, న్యాచురల్గాను ఇక్కడ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్లేస్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా జీవితంలో నేను ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకున్నాను అంటే అది తెలంగాణ ప్రభుత్వంలోనే జరిగింది. ఏంటంటే నాకు 3 ఎకరాల పొలం ఉంది ఇక్కడ శంకరపల్లిలో, 4,000, 12,000 నేను మళ్ళీ అదే పంచాయతీకి ఇచ్చేసాను ఆ డబ్బులు. అని నాకు అది గొప్పగా నచ్చింది. ఇది కాకుండా చెరువులు బాగు చేయటం బాగుంది. వీటన్నిటికన్నా కూడా నేను 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఎప్పుడు 144 సెక్షనో కర్ఫ్యూనో అదనో ఇదనో ఉంటుంది. లాండ్ ఆర్డర్ చాలా గొప్పగా ఉంది 4 ఇయర్స్ నుంచి. ఎక్కడ చిన్న మత కలహాలు కానీ గొడవలు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. ఆ విషయంలో వాటరు కరెంటు 24 అవర్స్ కరెంటు ఇవ్వడం అనేది గ్రేటేగా మేనిఫెస్టో ప్రతీది చేయాలంటే ఎవడం వల్ల కాదండి, ఎలక్షన్లోనూ కొన్ని పక్క పార్టీ వాళ్ళు చెప్పారు కదా, ఇంకో 2 పిసరేసి మనం అవి చెప్తాం తప్పితే ఎవ్వని వాళ్ళకే తెలుసు మనకి తెలుసు. కానీ చాలా గవర్నమెంట్ల కన్నా కూడా నేను వేరే పార్టీలో ఉన్నా, అయినా కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు చాలా, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కూడా చెప్పిన, నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి సిద్దిపేట షూటింగ్ వెళ్తున్నాను. సిద్దిపేటన ఆదర్శంగా తీసుకోండి, ఎంత బాగుందో. సిద్దిపేటలో నా బాబు రోడ్డు పక్కన జిమ్లు పెట్టారంటే, లేని వాళ్ళు, జిమ్కి వెళ్ళలేని వాళ్ళు, ఆ రోడ్డు పక్కన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో జిమ్లు పెట్టారండి. వాళ్ళు హ్యాపీగా వచ్చి జిమ్ చేసుకుంటున్నారు సార్ రోడ్డు పక్కన. ట్యాంక్ బండ్ కట్టారు అక్కడ, అలా చాలా డెవలప్ ఉంటుంది. నాకు డెఫినెట్గా నేను కేసీఆర్ గారు చాలా మంచి పని చేశారని చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యం మనుగడకు చాలా అవసరమని చెప్పేసి శివాజీ రాజు గారు చెప్తున్నారు. అదేవిధంగా గత 4 ఏళ్ల కాలంలో కూడా అద్భుతంగా ప్రభుత్వాలు పనిచేశాయి. సో ఏది ఏమైనప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందని శివాజీ రాజు చెప్తున్నారు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.